జనగామ జిల్లాలో అంగన్వాడీ టీచర్ల కక్కుర్తి బయటపడింది. చేయూతనివ్వాల్సింది పోయి మానవత్వం మరిచి శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు కొందరు అంగన్వాడీ టీచర్లు. అనాథ పిల్లలను కూడా చూడకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎవరికైనా చెబితే ఉన్న పెన్షన్ కాస్త ఊడుతుందని బెదిరిస్తున్నారు. ఇప్పుడు పైసలు ప్రాణాల పిల్లల పైసలు అని ముందు వాళ్ళకి పెట్టింది పైసలు కూడా అకౌంట్ ఇవన్నీ తీసుకురాని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మేదికొండలో మాచర్ల శాంతమ్మ నర్సయ్య వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగా కుమారుడు మాచర్ల రాజు సునీత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఇద్దరు చనిపోయారు. మాచర్ల రాజు దంపతులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథులుగా మారారు. దీంతో చిన్నప్పటి నుంచి వారి ఆలన పాలన నాన్నమ్మ తాతయ్య చూసుకున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం నుంచి ICTS స్కీమ్ కింద నెలకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇస్తుంది. మూడు నెలలు లేదా 5 నెలలకోసారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. ఇదే అలుసుగా భావించిన అంగన్వాడీ సెంటర్ 1లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ వారి డబ్బులను దండుకోవడం మొదలుపెట్టింది. శాంతమ్మ భర్త నర్సయ్యకు పక్షవాతం రావడంతో కుటుంబ పోషణ బరువైంది. పిల్లల చదువు ఆగమైపోయింది. అటు వస్తున్న పెన్షన్ డబ్బులు అంగన్వాడీ టీచర్లు నొక్కేయడం, పోషణ బరువు అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. చిన్నప్పుడే అమ్మా నాన్న తమను వదిలేసి వెళ్లిపోయారన్న చిన్నారులో మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాతయ్యకు పక్షవాతం రావడంతో తమను చూసుకోవడానికి భారంగా మారిందని ఆ చిన్నారులు వాపోతున్నారు. తమను ప్రభుత్వ హాస్టల్లో చదివించాలని ఎమ్మెల్యేను, ప్రభుత్వ అధికారులను చిన్నారులు కోరుతున్నారు. పైసలు వస్తున్నాయి, వస్తుంటే కూడా నేను మా టీ మా సార్లు అక్కడ జనగంలో అందరూ మనిషిని తీసుకుంటారు. ఇవ్వాలి, ఇవ్వకపోతే పైసలు రాని అని అంటే కూడా నేను ఇచ్చేసిన 2000 ఇచ్చి దండం పెట్టిన పైసలు ఇచ్చాడు. మా ఇట్లా పెద్ద మనిషి బతులు బాబు తట్టలేదు, ఆయనకి గురించి ఇప్పుడు వాడుకుంటాను పైసలు నేను అని కూడా చెప్పిన. చెప్తే అట్లా కుదరది, అత్త ఇట్లా కుదరది, చేయాలి చేయాలి, మేము 10 మంది మార్చుకుంటాం అది ఇదని అన్నది. అంటే ఏమో కానీ ఈసారి మాత్రం నేను ఇయ్యనండి. నేను రాజు మాచర్ల నర్సయ్య, మాచర్ల శాంతమ్మ, మా అమ్మమ్మ, మా తాతలు, మేము వాళ్ళ మమ్మల్ని బిడ్డ కొడుకుని అయితే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి 3 బిడ్డలు ఒక అయితే వాళ్ళ అనాథ పిల్లలని చెప్పేసి ప్రభుత్వం నుండి నెలకా లేకపోతే 2 నెలకా అని ఎంతో కొంత అమౌంట్ వస్తుంటాయి. సో ఆ వచ్చే అమౌంట్లో కూడా మీ అంగన్వాడీ టీచర్ వాళ్ళు అక్కడ జనగంలో వస్తాయంట. ఆ సార్లకి ఇవ్వాలి, ఈ సార్లకి ఇవ్వాలని చెప్పేసి 2000 కానీ ఎంతో కొంత అడుగుతున్నారట. ఇక లేకపోతే మీరు ఇవ్వకపోతే మేము అక్కడ వాళ్ళకి ఇవ్వం, మీకు ఆయన దగ్గర వచ్చే డబ్బులు కూడా రావని చెప్పేసి బెదిరిస్తున్నారట అంగన్వాడీ టీచర్ వాళ్ళు. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా తాత మా అమ్మ పేరు శాంతమ్మ నర్సయ్య. మా చిన్నప్పుడే మా మమ్మీ మా డాడీ చనిపోయారు. మేము అప్పటి నుంచి మా తాతమ్మ మా నాన్నమ్మ దగ్గరనే ఉంటున్నాము. మా తాతయ్యకి మొన్న పక్షవాతం వచ్చింది, కాలు చేయి లేస్తలేదు. అప్పటి నుంచి మా తాత మమ్మల్ని చదవలేదనుకుంటూ ఏడుస్తున్నాడు. మా తమ్ముడిని హాస్టల్లో జరిపియాలని ఎమ్మెల్యే గారిను, ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను.